లూకా సువార్త 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచనాలు మార్చి మార్చి చదువుకుందాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అనను. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ఎవ్వరూ మోకరించలేదు, మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తున్నాం దేవా ప్రభ. పక్షి రాజు లాంటి దేవాది దేవానికి స్తోత్రాలు. ఉన్నత పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడు, నా కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చావు. పక్షి రాజు లాంటి నీవు క్రద్ద రెక్కల మీద మోసిన వాడు, నన్ను మోసావు. నేను పాతాల బిలాంలోనికి వెళ్ళిపోకుండా నన్ను పట్టుకున్నావు. కోడి తన రెక్కల కింద నన్ను చేర్చుకున్నట్లు నన్ను చేర్చుకున్నావు. నా కొరకు మరణించి తిరిగి లేచావు. హృదయపూర్వకంగా వందనస్తుండి ప్రభా. బలలో సమీపిస్తుండగా మీరు నాతో మాట్లాడండి, సహాయం చేయండి, కావలసిన వర్తమానం దయచేయండి. చక్కగా వ్యాఖ్యానించే దేవుడవు నువ్వు పరిశుద్ధాత్మదేవ. చాలా లోతైన సంగతులను ప్రభా మర్మయుక్తముగా ప్రభా మీరు ఉంచే దేవుడు కావు. నీ బిడ్డలకు విడుదల చేసే దేవుడు, సహాయం చే, కృపను అనుగ్రహించమని, మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా. మేము చేయి వేస్తుండగా మాకున్న అర్హత ఏంటో ప్రభా, మేము ఏ పరిస్థితుల్లో పడిపోయామో నాయన మమ్మల్ని తిరిగి జ్ఞాపకం చేసి నీ బల్లకి సమీపస్తులుగా చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామ అడిగినాం తండ్రి, ఆమేన్. నా వర్తమానాన్ని చాలా ఈ మధ్యకాలంలో తగ్గించేశాను, ఎందుకంటే సమయము నేను పాటించుకుంటే ఎదుటోళ్ళకి చెప్పకూడదు కాబట్టి. ఆ మధ్యన ఒక సేవకుడిని పిలిచారట మీటింగ్స్కి, 40 నిమిషాలు చెప్పమన్నారట. 40 నిమిషాలు చెప్తే చాలా ముద్దుగా చెప్పారన్నారట ఆ సేవకుడిని. 45 నిమిషాలు చెప్పిన తర్వాత ఆ సేవకుడిని వద్దు అన్నారట. 50 నిమిషాలు చెప్పగానే ఆ సేవకుడిని గుద్దారంట. 40 నిమిషాలు చెప్తే ముద్దు, 45 నిమిషాలు చెప్తే వద్దు, 50 నిమిషాలు చెప్తే. కాబట్టి వీళ్ళని త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చదివిన లేఖన భాగాలు మనందరికీ సుపరిచితమే. ఏ రోజు దీని విషయంలో చాలామంది చాలా ఇష్టం ఏంటంటే, ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాల, చాలామంది తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పడానికి ఇష్టపడతారు, తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల గురించి ఇష్టపడతారు, కానీ ఆ మధ్యలో ఉన్న స్త్రీని వదిలేస్తారు. నాకు తెలిసి చాలా వరకు ఎక్కడ ఈ వ్యాఖ్యానం చెప్పినట్లు బహుశా నా ఆత్మీయ జీవితంలో నా సేవా జీవితంలో చూడలేదు. అయితే ప్రభువుని అడుగుతూ వచ్చాను, ప్రభా ఏంటి వీటిలో విషయాలు ఏంటి మా ప్రభా, బలవర్తం కొరకు సిద్ధపరచండి అన్నప్పుడు దేవుడు కొన్ని తలంపులు చెడు, దాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ స్త్రీకైనా ఆడుకున్నాను అంత నొప్పలు, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికిందని జాగ్రత్తగా వెదకదా? ఎవరి స్త్రీ
ఏమిటి పది వెండి నాణాలు ఎందుకు పోగొట్టుకుంది? దీపం వెలిగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇల్లు ఊడ్చింది? దొరికినంత వరకు ఎందుకు వెతికింది? ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు చూస్తాం. ఈ స్త్రీ ఎవరు కాదు, ఆ స్త్రీ సంఘమే. ఆ స్త్రీ నీవి నేనే, విశ్వాసులే, పరిశుద్ధులే. 10 వెండి నాణాలు, ఓ 3 మాటలు ఇందులో కనబడతాయి. డబ్ల్యూఎన్ అక్షరంతో ఇట్లా చెప్దామా, 10 వెండి నాణాలు వెల్త్, స్వాస్థ్యం కలిగిన స్త్రీ లేక సంపద కలిగిన స్త్రీ. సాధారణంగా ఒక స్త్రీకి 10 వెండి నాణాలు అంటే తక్కువ కాదు. ఆ రోజుల్లో వాటిలో ఒక నాణం పోగొట్టుకుంది, ఆమె దీపము వెలిగించింది. మొదటిది స్వాస్థ్యం కలిగింది, రెండవది వెలుగు దీపం సాక్ష్యం కలిగింది, మూడవది ఇల్లు ఊడ్చింది, ఆమెకి ఒక వర్క్ ఉంది. ఇట్లా చెప్పొచ్చు దాన్ని, వెల్త్, వర్డ్, వర్క్, స్వాస్థ్యము, సాక్ష్యము, మూడవది ఇల్లు ఊడ్చింది లేక పని లేక సువార్త అని కూడా మనం చెప్పొచ్చు. దీన్ని కొంచెం లోతుగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఈ స్త్రీకి 10 నాణాలు ఎలా వచ్చాయి? అక్కడ రాయబడలేదు. కష్టపడిందా, సంపాదించిందా అని కూడా లేదు. చూడండి, కొంతమందికి అరే ఏమరా బిడ్డ నీకు ఇంత డబ్బు ఎట్టొచ్చిందిరా అంటే తను ఎంత గొప్పగా చెప్తాడంటే అది మా డాడీ ఇచ్చాడు, ఆయన పోతూ పోతూ వీలినామా అంతా తన కుమారుడి మీద రాసించాడు. స్వాస్థ్యము అనేది తల్లిదండ్రులు బిడ్డలకు ఇచ్చినటువంటిది. ఈ స్త్రీ సంఘమైతే ఈ 10 వెండి నాణాలు దేవాది దేవుడైనటువంటి తన భర్త తన ప్రధానం చేసుకున్నటువంటి సంఘానికి ఇచ్చినటువంటి 10 ప్రాముఖ్యమైనటువంటి కృపావరాలు. ఇట్లా చెప్పన, ఆ 10 కృపావరాలు కాదో అవునో కాదో మీరే చెప్పండి. మొదటిది రక్షణ, నువ్వు కష్టపడితే రాలా. రెండవది నీతి, నువ్వు కష్టపడి సంపాదిస్తే రాలేదు. ఇవన్నీ చాలా విషయాలు. నేను ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయా తలంపులు అనుగ్రహించినప్పుడు నేను అట్లా ఆలోచించాను, ఏంటి పన్ని 10 వెండి నాణాలు? 3 విశ్వాసం, ఇది నువ్వు సంపాదించుకుంటే రాలా. 4 ఆయన నీకు అనుగ్రహించిన కృప, ఇది 4 వెండి నాణం. 5 ఆయన సహవాసం అనగా దేవుని మందిరం, నువ్వు సంపాదించుకుంటే రాలా. 6 నువ్వు కష్టాలలో బాధల్లో ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు, ప్రార్థన అనేది ఒక కృపావరం. 7 ఆ మందిరంలోకి వచ్చినటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి అగ్నిలాంటి మాట వాక్యం. 8 ఆ వాక్యం ద్వారా దేవుడు నేను పాపము గురించి నీతిని గురించి తీర్పును ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ. 8 9 దేవుడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీకు నాకు అనుగ్రహించిన పని లేక సువార్త. 10 అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఒకనొక టైంకి మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నేను వెళ్ళినప్పుడు శుభప్రదమైన నిరీక్షణ, నా ప్రభుతో ఉంటాననేది 10 నిరీక్షణ. ఈ 10 నాణ్యములు, నేను ఎందుకు 10 వెండి నాణ్యాలు అన్నానంటే, వెండి దేనికి సూచన బైబిల్లో అంటే విమోచన. ఈ విమోచన క్రయధనము యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో ఆయన నీకు నాకు ఈ 10 వెండి నాణ్యాలు ఉచితంగా ఇచ్చాడు. బాగా గమనించాలి. ఏం చెప్పాను? రక్షణ, నీతి, విశ్వాసం, కృప, సహవాసం, ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మ, సువార్త, నిరీక్షణ. ఈ 10 వెండి నాణాలు
ఆ స్త్రీ పోగొట్టుకుంది. ఏ స్త్రీ? సంగము అనే స్త్రీ. ఈ సంగం అనే స్త్రీ పోగొట్టుకుంది. ఎక్కడ పోగొట్టుకుంది? ఎప్పుడు పోగొట్టుకుంది? ఎలా పోగొట్టుకుంది? ఎందుకు పోగొట్టుకుంది? ఎంతకి పోగొట్టుకొని ఎంత సమయం అయింది? ఎప్పుడు పోగొట్టుకుంది? ఎక్కడ పోగొట్టుకుంది? ఎలా పోగొట్టుకుంది? ఎందుకు పోగొట్టుకుంది? పోగొట్టుకొని ఎంత సమయమైంది? మీరు బాగా గమనించండి, ఒక్క నాణెం పోగొట్టుకుంటే నేను అంటాను ఈ స్త్రీ ఎంత జాగ్రత్త పడిందో. అంటే నాకు 10 వెండి నాణాలు ఉన్నాయి, దేవాది దేవుడు నాకు ఇచ్చాడు, కృపా విశ్వాసం నీతి రక్షణ పని లేకపోతే సువార్త లేక ప్రార్థన వాక్యము ఆత్మ అన్ని ఇచ్చాడు కదా, అందులో ఒక్కటి కోల్పోతే, ఒక్కటి పోగొట్టుకుంటే, ఒక్కటి వదిలేస్తే, ఒక్కటి విడిచిపెడితే పర్వాలేదులే అనుకోలా. నేనంటాను ఈ స్త్రీని మొట్టమొదటిగా 7 తలంపుల్లో మొదటిది పట్టింపు కలిగిన స్త్రీ. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట, సంఘంలో ఉన్నటువంటి ఓ విశ్వాసి పరిశుద్ధుడా, క్రైస్తవుడిగా పిలవబడుతున్నవాడవా, నీకు ఇచ్చినటువంటి ఈ 10 వెండి నాణాల్లో ఈమె ఒక్కటే పోగొట్టుకుంది. నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావు ఈరోజు? దేవుని పని పోగొట్టుకున్నావా? దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకున్నావా? ప్రార్థన కూడుకులు పోగొట్టుకున్నావా? దేవుడు ప్రతి కృత మీటింగ్స్లో మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని వదిలేసుకున్నావా? దేవుడు దినదినము నీకు ఇస్తున్నటువంటి ఆ రక్షణ నీతిని పోగొట్టుకుంటున్నావా? ఈ 10 వెండి నాణాలు నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు అంటే మొట్టమొదటిగా 3 ఉన్నాయి. మొదటిది ఏంటి తెలుసా? నీకు దాని విలువ తెలియదు. రెండోది ఏంటంటే దాని మీద గౌరవం లేదు. మూడోది ఏంటంటే నీకు నిర్లక్ష్యం ఎక్కువ. ఈ నిర్లక్ష్యం ఉండి నీకు గౌరవం లేకుండా దాని విలువ తెలియకపోతే ఖచ్చితంగా నువ్వు పోగొట్టుకుంటావు. పోగొట్టుకుంటే పోగొట్టుకున్నావు. ఇంతకీ ఎక్కడ పోగొట్టుకున్నావు తెలుసా? ఆమె దీపం వెలిగించిందట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చీకట్లో పోగొట్టుకున్నావు. జాగ్రత్త. అంటే ఈ 10 వెండి నాణాల్లో ఒకటి పోవడానికి కారణం ఏంటంటే నీ బ్రతుకు చీకటైపోయింది. ఎక్కడో అప్పటి వరకు వెలిగించబడినటువంటి నీ జీవితం ఎక్కడ వెతుకుతుందంటే ఇల్లు ఊడ్చిందట. ఆ ఇల్లు ఎవరు కాదు, నీవే ఆ ఇల్లు. స్థిరముగా ఉత్సాహమున నిరీక్షణ మనం చేపట్టేట్లా ఆయన మనము ఆయన ఇల్లు. ఆ ఇంటిని ఏమైపోయిందట? చీకటమయమైపోయింది. ఎందుకు చీకటైపోయావు? ఒక వ్యక్తి చీకటికి ఎప్పుడు మారిపోతాడంటే 3 కారణాలు. మొదటిది పాపం చేస్తే, రెండోది అంటే వెలుగును ప్రేమించకపోతే, మూడోది ఏంటంటే చీకటి వెలుగు దగ్గరికి రాకపోతే. అంటే వెలుగు అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం దగ్గరికి రాకకుండా, దేవుడు నిన్ను సరిచేయకుండా, దేవుడు నిన్ను ఒప్పించకుండా, దేవుడు నువ్వు వెలుగు చేయలేడు బిడ్డ. సహోదరుడా, 4 నెలలు అయిపోయింది, నీ ఇల్లు ఎలా ఉంది ఈరోజు? వెలుగుగా ఉందా? చీకటిగా ఉందా? చీకటిగా ఉంది కాబట్టి నువ్వు పోగొట్టుకున్నావు. ఎన్ని పోగొట్టుకుని తెలుసా? ఈ సంఘం ఒక్క వెండి నాణం. అయితే విచిత్రం ఏంటి తెలుసా? ఆ స్త్రీ ఆ యొక్క సంఘము ఆ ఒక్క వెండి నాణం పోగొట్టుకుంటే నాకు వెండి నాణం పోగొట్టుకున్నా పర్వాలేదులే, 9 వెండి నాణాలు ఉన్నాయని సరిపెట్టుకోలా. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? మొదటిది పట్టింపు కలిగితే, రెండోది అంటే ఇప్పుడు ప్రయాసపడుతుంది. రెండోది ప్రయాసపడిన స్త్రీ. ఏం ప్రయాసపడుతుంది ఇక్కడ? ప్రయాసపడుతుంది. సహోదరుడా, పోగొట్టుకుంటున్నావు, జాగ్రత్త. లోకములన్నీ సంపాదించుకుంటున్నావు, లోకంలో ధనం సంపాదించుకుంటున్నావు, లోకంలో వస్త్రాలు సంపాదించుకుంటున్నావు, లోకంలో ఇండ్లు సంపాదించుకుంటున్నావు, లోకంలో భార్య కలిగిన వారు భర్తలు, భర్తలు కలిగిన భార్యలు, భార్య భర్తలు ఇద్దరు కలిసి పిల్లలు, పిల్లలు కలిగిన ఉద్యోగాలు, ఉద్యోగాలు జీతాలు, జీతాల నుంచి అన్నీ సంపాదించుకుంటున్నారు. కానీ సంపాదించుకోవాల్సినవి సంపాదించుకోవట్లా. ఏం సంపాదించుకోవాలి? నీతిని, భక్తిని. దైవజనుడా, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. 10 వెండి నాణాల్లో ఎక్కడ ఏ వెండి నాణం పోగొట్టుకున్నావో అది నువ్వు గుర్తెరిగినవా? ఎక్కడ పోగొట్టుకున్నావు గుర్తెరిగావా? ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ ఇంటిలోనే పోగొట్టుకున్నావు. ఎందుకు ఇంటి పోగొట్టుకున్నావు అంటే నీ ఇల్లు చీకటిమయమైపోతుంది. చీకటిమయమైపోతే విచిత్రం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే, 9 వెండి నాణాలు ఉన్నాయి కదా,
తొమ్మిది వెండి నాణాలు దానిని బట్టి ఆ తొమ్మిది వెండి నాణాలు నేను అంటాను. అందులో ఒక వెండి నాణం జ్ఞాపకం వచ్చింది నాకు, ఇది ఒకటి ఉంది కదా దీనిని బట్టి ఎతికిందట. అందులో ఒక విషయం ఏంటో తెలుసా, ప్రయాస పని ఉంది అందులో, ప్రయాసపడుతూ ఆ దీపాన్ని వెలిగించిందట. అంటే దాని అర్థం ఒక దీపాన్ని వెలిగించాలంటే ఏముండాలి తెలుసా, మొదట తైలం ఉండాలి, రెండోది అగ్ని ఉండాలి. అగ్ని ఏంటి, దేవుని వాక్యం. నీ మాట అగ్ని వంటిది కాదు. తైలం ఏంటి జ్ఞాపకం చేస్తుంది, పరిశుద్ధాత్మ అభిషేకం, లేదా పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ రెండోది వాక్యము, రెండు కలిసి ఏం చేసిందట తెలుసా, వెలిగించింది. దేవుని వాక్యం వెలిగించేది, తైలం అనేది దేవుని అభిషేకం, ఈ రెండు కలిస్తే ఆ ఇల్లు ఇప్పుడు వెలిగింది. ఇప్పుడు వెలిగింది బాగానే ఉంది, వెలుగుతూ బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏమి చేయాలా, కాదు 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 దొరుకు వరకు కాదు, వెలిగించిన తర్వాత ఏం చేయాలా, అది అది ఇంపార్టెంట్. ఇల్లు ఊడ్చినావా, ఇల్లు ఎలాగుంది ఈరోజు, ఎందుకు ఊడ్చాలా, ఊడ్చిందంటే అర్థం ఏంటి, ఇల్లు ఎలాగుంది, దీన్ని ఏమంటానంటే పరిశుద్ధత లేదు, పోయింది ఆ పవిత్రత పోయింది. ఒకప్పుడు చాలా పరిశుద్ధంగా ఉంది ఇల్లు, ఈ ఇల్లు చాలా పవిత్రంగా ఉంది, ఈ ఇల్లు చాలా ప్రతిష్ఠితంగా ఉంది. దేవుని కొరకు ప్రతిష్ఠత కలిగి ఉండాలా, దేవుని కొరకు పరిశుద్ధం కలిగి ఉండాలా, దేవుని కొరకు పవిత్రం కలిగి ఉండాలి. ఇప్పుడు ఏమైందో తెలుసా, చీకటి అయిపోయింది కదా. ఎందుకు చీకటి అయిపోయిందంటే ఈ దేహం అంతా కూడా, ఈయన ఆలయం దేవుని పరిశుద్ధాత్మ ఆలయం కదా, ఈ ఆలయం ఇప్పుడు ఎట్లాగైపోయింది, చీకటమయం అయిపోయింది. మనకేంటంటే ఇంటిలోని ఇల్లు బాగుండాలి, వెలుగ్గా ఉండాలి, కానీ దేవుడిచ్చిన ఇల్లు మాత్రం బాగు చేయడానికి లేదు. విచిత్రం చెప్పనా, అక్కడ తన చెలికత్తులు ఉన్నారు, పురుగోరు ఎవరిని పిల్ల ఓడటానికి, ఎవరు పూడ్చి ఊడ్చింది, తను ఎవరైతే పోగొట్టుకున్నారో తనే ఓడవాలి. దేంతో ఊడ్చిందో తెలుసా, చీపురుతో ఊడ్చింది. చీపురుతో ఊడిస్తారు, దాని అర్థం ఏంటంటే నీ ఇంటిని ఊడ్చేటటువంటి సాధనాలు దేవుడు నీకు ఏమిచ్చాడు, మూడిచ్చాడు. ఒకటేంటి, దేవుని వాక్యం ఇచ్చాడు. రెండు ఏమిచ్చాడు, రెండోది ఏమిచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. మూడోది ఏమిచ్చాడు, రక్తం ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో, నువ్వు ఎక్కడ కూలబడ్డావో, ఎక్కడ పతనమయ్యావో, ఎక్కడ నాశనం అయిపోతున్నావో, ఎక్కడ పాతాళానికి చేరువైపోతున్నావో, దేవుడికి ఎక్కడ దూరం అయిపోతున్నావో, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం నీకు అందుబాటులో ఉంది. జాగ్రత్త, చేయి వేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు పట్టింపు కలిగి ఉన్నావా లేదా, దేవా ఒక్క వెండి నాణ్యం పోయిందయ్యా, దేవా నేను సంపాదించుకోలేదు, నేను కష్టపడలేదు, నేను ప్రయాసపడలేదయ్యా, దేవా నీ కలువర సిలువ రక్త త్యాగము ద్వారా నువ్వు నాకు అనుగ్రహించావు, దేవా దాన్ని నేను పోగొట్టుకుంటే, ఈరోజు పోగొట్టుకున్న దాని మీద నీకు ఎంత పట్టింపు ఉంది ఈరోజు, అమ్మా నీ రక్షణ కొరకు నువ్వేం పట్టింపు ఉందా, నీ నీతిని గురించి, నీ దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతున్నావా, లేక నీ వ్యక్తిగతంగా మాట నడిపించబడుతున్నావా, నీ తలంపుల ద్వారా నడిపించబడుతున్నావా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిపించబడుతున్నావా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడిపించబడుతున్నావా, అసలు నువ్వు దేవుని వాక్యమునికి సమయం ఇస్తున్నావా, దేవుని వాక్యం ద్వారా ధ్యానిస్తున్నావా, దేవుని వాక్యం చదవాలని ప్రతిష్ఠ కలిగి ఉన్నావా, ఏదీ లేకుండా నువ్వు దీపాన్ని వెలిగించలేవు, దీపాన్ని వెలిగించలో. ఇంచుమించుగా అందరూ దీపాలు ఎలాగున్నాయి తెలుసా, వెలుగుదామా ఆరిపోదామా, వెలుగుదామా ఆరిపోదామా అన్న స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సహోదరుడా, ఈరోజు నీ దీపం ఎలాగుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఇప్పుడు ఆ దీపం వెలగాలంటే కావాల్సింది రెండే, అయితే ఏం కావాలి, తైలము పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి, రెండు అగ్ని దేవుని వాక్యం. సహోదరుడా, నీ ఆత్మ ఈరోజు తీసుకెళ్ళిపోమ్మా, డిస్టర్బ్ చేయదు. ఏ వాక్యమునకైతే నిన్ను అప్పగించుకోవో, ఏ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నువ్వు తీసుకోకుండా నీ ఆత్మను ఇంకా చీకటలో ఉంచుతావో, ఈరోజు నువ్వు ఒక్క నాణ్యం పోగొట్టుకున్నావు, ఐఎమ్ సారీ, తొమ్మిది నాణాలు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త, ఇంకా చీకటిలో ఉంటే పోగొట్టుకునే పరిస్థితి చాలా దగ్గరలో ఉంది. నీకు కలిగిన ఈ పది వెండి నాణాల విషయంలో నీవు తీసుకున్న పట్టింపు ఎంత, నీ ప్రయాస ఎంత. మూడవది, దొరుకు వరకు వెతికిందంట, అంటే దాని అర్థం ఏంటి, ప్రతిష్ఠత కలిగింది. మూడవది ఏంటో తెలుసా, ఏం కలిగింది, ప్రతిష్ఠత కలిగింది. ప్రతిష్ఠత కలిగిన వాళ్ళు ఏమవుతారు తెలుసా, దొరికినంత వరకు ఊడుస్తూనే ఉంది, ఆ వెలుగు పట్టుకుంటూనే ఉంది, ఎప్పుడు దొరుకుతుందని వెయిట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా,
రెండున్నాయి ఇక్కడ. మొదటిది ఎంత పట్టింపో, ఎంత ప్రయాసో, ఎంత ప్రతిష్టతో. నాలుగోది తెలుసా, నా వెండి నాణము పోయిందని ప్రలాపిస్తుంది. అక్కడ ఏం చేస్తుంది, దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నేను కోల్పోతున్నానేమో, దేవా నువ్వు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను కోల్పోతున్నానేమో, దేవా నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేయకుండా కోల్పోతున్నానేమో, దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మిక నడిపింపు కోల్పోతున్నానేమో అంటూ ప్రయాసపడి పట్టింపు కలిగి ప్రతిష్ఠ కలిగిన ఈ స్త్రీ ఇప్పుడేమవుతుంది తెలుసా, ఏడుస్తుంది. ఇది ప్రార్థనా జీవితం. ఈరోజు నీ జీవితంలో ఈ ప్రలాపం ఉందా? దేని కొరకు? ఇల్లు జాగ్రత్త, చీకటమయమైపోతుంది. ఈ చీకటిలో ఇంతకీ నీకు తైలం ఉందా? ఇంతకీ నీ ఇంట్లో అగ్గి వేయడానికి అగ్గి ఉందా? ఈ అగ్ని వాక్యమే కదా, ఈ తైలము పరిశుద్ధ ఆత్మ అభిషేకమే కదా. అభిషేకం కోల్పోయిన ఎంతోమంది దైవజనులు ఉన్నారు, వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించకుండా, వాక్యం కొరకు ఆశ లేకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది. ఈరోజు పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా, ఊడుస్తుంది ఊడుస్తుంది ఊడుస్తుంది, లాస్ట్కి ఏమైందో తెలుసా, ఎలా వెతికిందో తెలుసా, దాని అర్థం ఏంటంటే పరీక్షించి వెతుకుతుంది. పరీక్షించే స్త్రీ, సహోదరుడా 10 వెండి నాణాలు ఉన్నాయి, ఆ 10 వెండి నాణాల్లో ఏది కోల్పోయిందో పరీక్షించింది. నేను ప్రార్థన జీవితం కోల్పోయానా, పరిశుద్ధాత్మ అభిషేకం కోల్పోయానా, వాక్యమును కోల్పోతున్నానా, దేవుడిచ్చిన రక్షణ లేక ఆయన విశ్వాసం ఆయన కృపను కోల్పోతున్నానా, నిరీక్షణ కోల్పోతున్నానా, ఇవన్నీ నేను ఏది కోల్పోతున్నానో పరీక్షించి పరీక్షించి ఏ వెండి నాణము పోగొట్టుకుందో జాగ్రత్తగా వెతుకుతుంది, జాగ్రత్తగా వెతుకుతుంది. సహోదరుడా వెతికినావా, ఈరోజు ఏమి వెతుకుతున్నావు, ఈరోజు నువ్వు జీవితంలో దేనికోసం వెంపర్లాడుతున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు, దేని కొరకు పాటుపడుతున్నావు. ఇప్పుడు నీ ఇల్లు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అంతేగాని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న విషయాల విషయం కొరకే ఏమైనా నువ్వు పట్టింపు కలిగి ఉన్నావా, ప్రయాసపడుతున్నావా, పరీక్షిస్తున్నావా, ప్రతిష్ఠత కలిగావా, ప్రలాపిస్తున్నావా? వ్యక్తిగతంగా నువ్వు సరిగ్గా లేకుండా పోగొట్టుకుని దొరకకుండా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు, నీ కుటుంబం కట్టబడకుండా సంఘాన్ని కట్టలేవు. సంఘమును కట్టుబడి దేవుడే, అది కట్టబడాలంటే దేవుడు నిన్ను వ్యక్తిగతంగా కట్టాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు సహోదరుడా సహోదరి. అయితే ఏం అయిందో తెలుసా, చేసి చేసిన తర్వాత తన నిరీక్షణ ఏమైంది, ఫలించింది. అప్పుడు ఏం రాయింది, 9వ వచనమా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పిలిచి చాలు. ఏమైంది అటు తెలుసా, ఎవరిని పిలిచింది, ఎవరిని పిలిచింది, తన చెలికత్తెలని, తన పొరుగువారు ఎవరు, తన చెలికత్తెలో తెలుసా, తన సహవాసములు ఉన్నవారు. సహోదరుడా ఏదైతే నువ్వు కోల్పోయావో వచ్చిన తర్వాత అందరి ముందు నువ్వు సాక్ష్యం చెప్పేటంటే సాక్షిగా ఉన్నవా. దీన్ని ఏం చెప్పబడుతుంది అంటే, ఈ స్త్రీ ప్రకటన చేసే స్త్రీ, అందరి ముందు ప్రకటన చేసింది, నేను ఏదైతే కోల్పోయానో తిరిగి సంపాదించుకున్నాను. ఎందుకు తెలుసా, ఏదైతే కోల్పోయినా ఆ వణుకుతో భయముతో నా యొక్క సొంత రక్షణ నేను కాపాడుకున్నాను, ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ దృఢమైన విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను, ఏదైతే దేవుడు నాకు కృప ఇచ్చాడో అది దాని కామాతృతకు ఉపయోగించాలా, కృపను నిష్ఫలం చేసుకోవాలా, కృపను వ్యర్థపరచుకోవాలా, దేవుని కృపను నేను దినదినం ఏం చేస్తున్నాను, పరిశుద్ధతల నుంచి అతి పరిశుద్ధతలకు వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకొని అది ప్రయోజనకరంగా మార్చుకున్నాను. సహోదరుడా దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను, సౌలు వలె తన కృపను నీ నుంచి దూరం చేస్తే నువ్వు తట్టుకోలేవు. దేవుడు నీకిచ్చినటువంటి ఆ రక్షణ నుంచి వచ్చేటువంటి ఆనందము దావీదు పాపం చేస్తుంటే పోగొట్టుకున్న రక్షణను పోగొట్టుకుంటే తట్టుకోలేవు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ద్రవ్యానికి అడిగినటువంటి ఆ సీమోను లాంటి వాళ్ళు నీ జీవితంలో నా జీవితంలో ఉండొచ్చు, బహుశా ఈ ఒంటిలో ఉండొచ్చు, ఈ శరీరంలో ఉండొచ్చు, ఆ ద్రవ్యానికి నీకు పరిశుద్ధాత్మ దొరకడు. రక్షణానందము కోల్పోతే దావీదులాగా, కృపలాగా సౌలు జీవితంలో కోల్పోతే, పరిశుద్ధాత్మను ద్రవ్యానికి అడిగితే జాగ్రత్త. నువ్వే ప్రయాసపడాలి, నువ్వే ప్రలాపించాలి, నువ్వే పరీక్షించుకోవాలి, నువ్వే ప్రతిష్ఠించుకోవాలి, నువ్వే పట్టింపు కలిగి ఉండాలి. ప్రకటన చేసావా,
దేవుని కొరకు ఏదైతే దేవుడు నీకు అనుగ్రహించాడు ఈ పది వెండినాల విషయంలో సువార్త నేను అనేది వ్యక్తిగత సువార్త నువ్వు ఎంతమందికి చేస్తున్నావు? వ్యక్తిగతమైన సువార్త చేయటంలో నీ పాత్ర, నీ భాగం ఎంత? ఇక్కడ ఎవరు ఎవరికి సాక్ష్యం ఇవ్వకరలా. నీ వ్యక్తిగత నీ మనస్సాక్షికి తెలుసు. దేవా, ఈరోజు నా మందిరంలోకి ప్రభా నేను వస్తున్న ఈ 7 రోజుల్లో నేను ఒకరికైనా దేవుని సువార్త నేను అంటాను. ప్రతి ఒక్కరు బోధించేవారు నేను ఎప్పుడు ఇదే మాట నేను చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీ బ్రతుకు ద్వారా ఇతరులకి చూపించలేనిది దయచేసి ఈ పులిపీట మీదకి వచ్చి బోధించడానికి ప్రయత్నం చేయకో. సహోదరులైన నీవు, నేను, మనం అందరం కూడా నువ్వు ఒకటి బోధిస్తావు చేసే పని ఒకటి, నువ్వు ఒకటి నేర్పిస్తావు మందిరంలో నువ్వు నేర్చుకున్నదో మరొకటి. దయచేసి అటువంటి ఉండకూడదు. ఇక్కడ ఏమైంది? చెలికత్తెలు పిలిచింది. ఇప్పుడు నేను ఎందుకు చెలికత్తెలు పిలిచిందంటే అందరితో కలిసి సంతోషించాను. దీనికి పేరు పెట్టాను పరవశించిన స్త్రీ, 7 ఇంతల అనుభవం కలిగిన స్త్రీ. సహోదరుడా, సహోదరి, ఈ స్త్రీ సంఘమే. నువ్వు దేని బట్టి సంతోషిస్తున్నావు? ఏదైతే కోల్పోయావో అది దొరికినంత వరకు, వెతికిన తర్వాత, దొరికిన తర్వాత దానిని ఇంకొకసారి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త పడిన స్త్రీలుగా ఉండాలి, జాగ్రత్త పడిగినటువంటి పురుషులుగా, జాగ్రత్త పడిన సంఘముగా ఉండాలి. రెండోది ఏటో తెలుసా? జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలి. మూడోది ఏటో తెలుసా? జ్ఞాపకం చేసుకునే స్త్రీలా ఉండాలి. ఎందుకో తెలుసా? ఒకసారి నేను పోగొట్టుకున్నాను, రెండోసారి కూడా అది నేను పోగొట్టుకోకూడదు. ఎన్నిసార్లు పోగొట్టుకుంటాం? మాట్లాడితే పోగొట్టుకుంటావు, మళ్ళీ దీపం వెలిగిస్తావు, మళ్ళీ ఇల్లుడుతావు, మళ్ళీ దొరికినంతవరకు ప్రయత్నం. ఎందుకు ఆ బాధ? ఎందుకు అంత ఆ కష్టం ఎందుకు నీకు? దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతిసారి దేవుని మందిరికి వస్తావు, బలదలో చేయి వేస్తావు, దీపం వెలిగిస్తావు, ఇల్లు ఊడ్చుకుంటావు, దొరుకుతుంది, తీసుకుంటావు. మళ్ళీ ఈ 7 రోజుల్లో నీకు స్పాన్, ఈ టైంలోనే మళ్ళీ ఏం చేస్తామంటే ఏదైతే విడిచిపెట్టావో మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే చూడకూడదో, ఏదో మాట్లాడకూడదో, ఏదైతే వెళ్ళకూడదో, ఏదైతే నడకూడదో, ఏదైతే వినకూడదో, అన్నీ మళ్ళీ త్వరగా త్వరగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. ఒకవేళ తిరిగి 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 ప్రతి ఒక్కరు అతిక్రమంలో ఒప్పుకున్నాను విడిచిపెట్టకపోతే దేవుడు కొంత టైం ఇస్తాడు, బలలో చేయడానికి కూడా నీకు కొంత టైం ఇస్తాడు. ప్రతిసారి నేను ఇంకొక మాట చెప్తాను, చాలా జాగ్రత్త ఆలకించాడు. అన్న, నేను సరిగ్గా లేను, నా విశ్వాస జీవితం సరిగ్గా లేదు, కొన్ని కొన్నిసార్లు నేను పడిపోతున్నాను, దాన్ని బట్టి నేను చేయవేయలేకపోతున్నాను. మనుషులు సంతోషపరచడానికి కాదు, ఎవరో చూస్తారని కాదు, నాకు దేవునికి ఉన్న సంబంధం బట్టి నేను చేయవేయలేకపోతున్నాను బలలో అని అనుకుంటున్నారు చాలామంది. నేను చెప్పను ఒక మాట, అలాగే ఎన్నిసార్లు అయితే నీ మనస్సాక్షిని కఠినపరచుకొని నీ తప్పు నీకు తెలిసి నీ మనస్సాక్షి వాత వేసుకొని బల్లకి దూరం అవుతూ ప్రతి ఆదివారం నువ్వు బల్లకు సమీపించకుండా నువ్వు దూరం అయిపోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, నువ్వు బాప్టిజం తీసుకొని బల్లలో ప్రవేశించకుండా పొరపాటు నువ్వు కంటిన్యూ అయిపోతే లాస్ట్కి ఏమవుతుందంటే ఆ డిసీజు క్యూర్ అవ్వకుండా ఏ డిసీజ్ అయితే ఆశాకు వచ్చిందో ఆ యొక్క వ్యాధి ద్వారా నువ్వు చనిపోతావు. చనిపోవడం అంటే నా ఉద్దేశంలో భౌతికంగా కాదు, ఆత్మీయంగా చచ్చిపోతావు. ఆత్మీయమైనటువంటి చావులో, మరణములో ఉంటే తిరిగి తిరిగి మళ్ళీ దేవుని వాక్యము మళ్ళీ చెప్పి దేవుని ఏటి పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీ మీదకి వచ్చి తిరిగి తిరిగి అగ్నితో నిన్ను మండించి తిరిగి నిన్ను వెలిగించి మరలా బల దగ్గర నిలబెట్టవు. దేవుడికి ఎందుకు ఇంత ప్రయాస? ఒకసారి యేసుక్రీస్తు ప్రభు కలవర సిలువలో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తము తీసుకున్నావు కదా, ఒకసారి రెండుసార్లు ఓకే యవనులు తప్పక త్రొట్టు పడతావు, రెండోసారి మూడోసారైనా దేవుని దగ్గర నిలబడాలా? దేవా, తీర్మానం తీసుకోవాలి కదా. ఈ స్త్రీ ఒకే ఒక నాణ్యం పోగొట్టుకుంది, ఒక్కసారే పోగొట్టుకుంది, రెండోసారి పోగొట్టుకోలేదు. సహోదరుడా, ఏం పోగొట్టుకున్నావు ఈరోజు? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది ఈరోజు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుని యొక్క మందిరం యొక్క సహవాసం పోగొట్టుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని పోగొట్టుకుంటున్నావా? కూడుకులు పోగొట్టుకుంటున్నావా? దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావా? సన్నిధి పోగొట్టుకుంటున్నావా? ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటే, డ్యూటీస్ ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, పనులుంటాయి, కాదు అనను, కనీసం దేవుని మందిరానికి నీ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న సమయంలో కూడా దేవుని మందిరంకు రాకుండా ఎందుకో, ఏంటి నీకు ఆ ఆనందం ఏంటి? నేను అంటాను, అందుకే సహోదరులు ఎంత చక్కగా రాశారు ఆ పాట. ఏ పాట అది? ఏ పాట అది? ఏ పాట అది? మహా
దేవుడవు నీవే. ఏ పాట చూడండి, ఆ పాటలో ఉన్నటువంటి చాలా చక్కగా, విడచితి మీ ప్రత్యేకతను ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి, మాధు నెపములను బాపుము మము క్షమించి సరిచే. చాలు, ఎందుకు నీ ప్రత్యేకతను విడిచిపెడతావు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడతావు, ఎందుకు సంఘక్రమాన్ని ఏం చేస్తావు, సంఘక్రమాన్ని ఏం చేస్తున్నావు, లెక్క చేయకపోతే నిర్లక్ష్య ధోరణిలోకి వెళ్తే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు ఒకసారి నిన్ను లెక్క అడుగుతాడు. చాలా తేలిగ్గా ఉంటాయి ఈ మాటలు. సర్లే, ఈరోజు ఏదో వాక్యం విన్నానులే, ఏదో ఆదివారం వచ్చానులే, వెళ్ళిపోతానులే అనుకుంటావు. బిడా, ఒక్కసారి నువ్వు యేసుప్రభు నమ్ముకొని బాప్టిజం తీసుకున్న తర్వాత బల్లలోచి వేసిన ప్రతి లెక్క నిద్రి ఎవడు రాస్తున్నాడు, నీ ప్రతి లెక్క రాస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, జాగ్రత్త. ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావో నీకే నాకు మనందరికీ తెలుసు. అంత దేవుడు తేలిగ్గా విడిచిపెట్టడు, నీ కొరకు తన ప్రాణమే ఇచ్చాడు, నీ కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు, నీ కొరకు తన యొక్క ఉన్నత పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వచ్చాడు, నీ కొరకు తను తన రిక్తుడిగా చేసుకున్నాడు, నీ కొరకు తను తన దాసుడిగా మారిపోయాడు, నీ కొరకు తన ప్రక్కటపోయినటువంటి వెంట్రుకలు పీకించుకున్నాడు, నీ కొరకు పిడుగుద్దులు గుద్దించుకున్నాడు. సామాన్యమైన విషయం కాదు. యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క క్రయాన్ని అంత తేలిగ్గా తీసిపారేకో. సహోదరుడా, మరొకసారి నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక చిన్న హెచ్చరిక, హెచ్చరికతో వెళ్ళిపోతే మంచిదే, సరిచేసుకొని. గద్దించినటువంటి అనుభవంలోకి వెళ్ళొద్దు, శిక్షించినటువంటి అనుభవంలోకి వెళ్ళొద్దు, మరణానికి తీసుకెళ్ళినటువంటి అనుభవంలోకి వెళ్ళొద్దు. అటువంటి వారిగా దేవుడు నిన్ను నన్ను అందరినీ స్థిరపరచినట్లు ఈ 10 వెండి నాణ్యముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాను. మొదటిది పట్టింపు, జాగ్రత్త, పట్టించుకో ఎక్కడ ఏది కోల్పోయావో. రెండోది ప్రయాసపడాలి, జాగ్రత్త. మూడు ప్రతిష్ట కలగాలి. ఒక్కసారి పోగొట్టుకున్నాను రే, మూడోసారి రెండోసారి పోగొట్టుకోవడానికి లేదు. నాలుగోది ప్రలాపించే స్త్రీ, ఏడుస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, ఏదైతే కోల్పోయినో దాని కొరకు. ఐదవది పరీక్షించుకో, దేవుని బల్ల దగ్గరికి వస్తున్నావు, ఎప్పుడు పోగొట్టుకున్నావు, ఎలా పోగొట్టు, ఎందుకు పోగొట్టుకున్నావు, దా దేవుని యొక్క బల్ల నీ ముందు ఉంది, ఆయన శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది. ఆరోది అందరిని ఒక్కసారి పరీక్షించుకుని దేవుడు నేను క్షమించిన తర్వాత అది నీకు తిరిగి ఏదైతే కోల్పోయో దేవుడు తిరిగి నీకు అనుగ్రహించిన తర్వాత దాని విషయంలో వెళ్ళి సాక్షిగా బ్రతుకు, సాక్షిగా ప్రకటన చేయి, సువార్త పని కలిగి ఉండు. ఏడవది ఎవరితో పరోక్షించాలి, దేవుని బిడ్డలతో. దేవుని మందిరంలో దేవుడికి ఇచ్చిన ఇది రక్షణ ఆనందం. దేవుడు 7 అనుభవం ద్వారా దేవుడు నిన్ను అందరూ సరిచేసి బలయోగ్యముగా పాల్పంచుకునుగాక. ఆమేన్.